హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సున్ని పిండికి సంబంధించిన టిప్ మీతో షేర్ చేస్తున్నాను. సున్ని పిండి కలిపి ఎవరు పెట్టుకుంటారు అని అనుకుంటున్నారా? ఈ బిజీ లైఫ్లో సున్ని పిండి పెట్టుకునే టైం కూడా లేదండి ఎవరికి, ఈవెన్ పౌడర్ చేసే టైం కూడా లేదు. సో మీరు ఇది ఆన్లైన్లో తెప్పించుకోండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తున్నాను. ఈ సున్ని పిండి బాత్ పౌడర్ యూజ్ చేసి నేను ఒక సోప్ ప్రిపేర్ చేస్తున్నాను, అది ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను సున్ని పిండి తీసుకుంటున్నాను. ఇది ఏ టైప్ కంటైనర్లో నేను వేసుకున్నాను సున్ని పిండి ఆర్డర్ చేసుకున్నది. ఒక బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు సున్ని పిండి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో రెడీమేడ్ అలోవెరా జెల్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను, వర్జిన్ కోకోనట్ ఆయిల్, పతాంజలిది వేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే పారాషూట్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నాను, బాదాం ఆయిల్ వేసి గ్లిజరిన్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఈ స్పూన్ ఏదైతే ఉందో 1/2 టేబుల్ స్పూన్ అండి. ఇవన్నీ కలిపి ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేశాను. అలాగే బాడీ స్ప్రే వేస్తున్నాను, లేదా మీ దగ్గర ఏమన్నా ఎసెన్స్ ఉంటే అది వేసుకోండి, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇక్కడ నేను సోప్ బేస్కి ఆన్లైన్లో తెప్పించుకున్నాను, మీ దగ్గర ఇది లేకుంటే పియర్స్ యూజ్ చేయండి. పియర్స్ ఒక 50 గ్రామ్స్ వరకు చిన్న చిన్నగా కట్ చేసుకొని సోప్ బేస్కి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకొని ఒక కప్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము డబల్ బాయిల్ మెథడ్లో దీన్ని మెల్ట్ చేసుకోవాలి. అయితే ముందుగా ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని ఈ కప్ అనేది దీంట్లో వేసేసుకుంటున్నాను. వాటర్ హీట్ అయిన తర్వాత ఇది మెల్ట్ అయిపోతుంది ఈజీగా. 2 మినిట్స్లో ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మనం ఎంత చిన్నగా కట్ చేస్తే సోప్ బేస్ అంత ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఈ మెల్ట్ అయిన సోప్లో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం దీంట్లో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుందాం. ఈ విధంగా చేసిన తర్వాత ఇది మనము 1 నిమిషం తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా అంత వేడిగా లేదు. ఇది నేను చేత్తోనే పట్టుకొని సిలికాన్ మోల్డ్లో వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకుంటే ప్లాస్టిక్ వాటిలో కొంచెం వ్యాజ్లిన్ అప్లై చేసుకొని ఇది వేసేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత మన సోప్ రెడీ అయిపోయింది. మీరు 2 అవర్స్ పెట్టలేను అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ వరకు పెట్టేస్తే మన సోప్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీయో, మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సున్ని పిండి పెట్టకుండా ఈజీగా మనం సోపే రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ సోప్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్ అండ్ షైన్ అవుతుంది. ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయట్లేము కాబట్టి మన స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. వైట్ అండ్ బ్రైట్ అవ్వడమే కాకుండా మన స్కిన్ అనేది చాలా బ్యూటిఫుల్ అవుతుంది. ఇది ఎవరైనా వాడచ్చు, ఈవెన్ బాయ్స్ కూడా వాడచ్చు. ఈ వింటర్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.